నెక్స్ట్ వచ్చి అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్. సో మనకి కొన్ని హెర్బేషియస్ ప్లాంట్స్ లో ఏంటంటే స్టెమ్ మొత్తం సాయిల్ లోనే ఉంటుంది, సో ఎంటైర్ స్టెమ్ అండర్ గ్రౌండ్ లోనే ఉంటుంది. సో అలా అండర్ గ్రౌండ్ లోనే ఉన్న స్టెమ్స్ లో ఎలాంటి మోడిఫికేషన్స్ ఉంటాయి, అసలు ఎందుకు అలా ఉండాలి అంటే ఎప్పుడైనా సరే అన్ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు, సో మనకి ఆ ఏరియల్ షూట్స్ వల్ల మనకి చాలా డ్యామేజెస్ వస్తాయి. సో అలా అన్ఫేవరబుల్ కండిషన్స్ ని మెయింటైన్ చేయడానికి స్టెమ్ అండర్ గ్రౌండ్ లోనే ఉండిపోతుంది. సో ఈ అండర్ గ్రౌండ్ స్టెమ్ ఏంటంటే ఫుడ్ స్టోరేజ్ కి, వుడ్ స్టోరేజ్ చేసి బాగా ఫ్లష్గా తయారవుతుంది. సో మెయిన్ గా పెరినేషన్ అంటేనే మనకి అన్ఫేవరబుల్ కండిషన్స్ నుంచి తప్పించుకోవడానికి. ఇంకా వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే దాంట్లో నుంచి మనం ఏ పార్ట్ వెజిటేటివ్ పార్ట్ తో అయినా మనం మళ్ళీ ప్లాంట్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి, ఇంకా స్టోరేజ్ వస్తుంది ఫుడ్ కి. సో ఈ స్టెమ్ ని రూట్ ని డిఫరెన్షియేట్ చేయొచ్చు ఎలాగంటే, సో విత్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ద్వారా, ఇంకా ఎక్సోజీనస్ బ్రాంచింగ్, ఆ బ్రాంచెస్ రూట్ కి వేరే రకంగా బ్రాంచెస్ ఉంటాయి, షూట్ కి అయితే వేరే రకంగా బ్రాంచెస్ ఉంటాయి. సో వీటికైతే నోట్స్ ఇంటర్ నోట్స్ ఉంటాయి, మనకి రూట్స్ కి నోట్స్ ఇంటర్ నోట్స్ ఉండవు. సో వీటికి చాలా ఫోలియేజ్ లీవ్స్ అంటే కండెన్స్ అయిపోయి ఉంటాయి లీవ్స్, కానీ అది లీఫా కాదా అని మనం కనిపెట్టచ్చు. స్కేల్స్ లాగా ఉంటాయి. ఇంకా ఈ వీటికి వచ్చి రూట్ క్యాప్ లాంటివి ఉండవు, కాబట్టి వీటిని మనం డిఫరెన్షియేట్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ వచ్చే స్టెమ్ మోడిఫికేషన్ వచ్చి రైజోమ్ అన్నమాట. సో రైజోమ్ వచ్చి ఇది ఒక అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ జింజర్, అల్లం చూసినట్టయితే అల్లం యాక్చువల్ గా వచ్చి స్టెమ్. సో ఈ పిక్చర్ చూసినప్పుడు, సో ఇది చూడడానికి మనకి ఇది ఇక్కడ కనిపించేది అడ్వెంటీషియస్ రూట్స్, ఈ స్టెమ్ నుంచి ఇది ఎంటైర్ పార్ట్ స్టెమ్. ఈ స్కేల్స్ లాగా కనిపించేది లీవ్స్ అన్నమాట, ఆ లీవ్స్ నోట్స్ నుంచి వస్తాయి. సో ప్లస్ ఇది నోట్స్, ఈ నోట్స్ నుంచే ఇది డెవలప్ అయింది. ఇది బడ్, ఈ బడ్ ద్వారానే ఇది హారిజాంటల్ గా ఎలాంగేట్ అయ్యింది. సో ఇది ప్రోస్టేట్ అంటాం, ప్రోస్టేట్ అంటే హారిజాంటల్ గా ఎలాంగేట్ అయి ఉంటుంది. ఇది బ్రౌనిష్ గా ఉంటుంది. సో అండర్ గ్రౌండ్ అంతా సాయిల్ తోటి కవర్ అయి ఉంటుంది. సో వీటిలో నోట్స్ ఇంటర్ నోట్స్ బాగా క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇవన్నీ నోట్స్ అన్నమాట. సో నోట్ కి నోట్ కి మధ్య ఉండేది ఇంటర్ నోట్. సో యాక్సిలరీ బడ్స్ ఉంటాయి, టర్మినల్ బడ్ ఉంటుంది, లీవ్స్ అన్ని స్కేల్స్ లాగా ఫామ్ అయి ఉంటుంది. మనకి జింజర్ మీద కనిపించే ఆ స్కేల్స్ అన్ని ఏంటంటే లీవ్స్. సో రైజోమ్ యాక్చువల్ గా డామినెంట్ అన్నమాట. సో ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు టర్మినల్ బడ్ కాస్త గ్రో అయ్యి ఏరియల్ గా గ్రో అవుతుంది. సో ఎప్పుడైనా అది ఏరియల్ గా గ్రో అయినప్పుడు మనకి ప్రాపగేషన్ అనేది, వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేది జరుగుతుంది. సో యూజువల్ గా ఇలా ఉంటుంది. సో ఇక్కడ జింజర్ ఇలా గ్రో అవుతుంది. సో దాని తర్వాత ట్యూబర్. సో ట్యూబర్ కి వచ్చి బెస్ట్ ఎగ్జాంపుల్ పొటాటో. సో పొటాటోలో ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్, మనకి పొటాటోలో అడ్వెంటీషియస్ రూట్స్ ఏమి ఉండవు పొటాటో, అలాగే జింజర్ నుంచి మనకి రూట్స్ వస్తాయి. సో పొటాటోలో అయితే మనకి ఉండవు ఎటువంటిది. పొటాటోలో ఇలా కనిపించే వాటిని ఐ అంటాం. ఈ ఐ ఏంటంటే బడ్ ఉంటుంది, బడ్ కి పైన ఒక స్కార్ లాంటి లీఫ్ వచ్చి స్కార్ లాగా మోడిఫై అవుతుంది. సో దాన్ని ఐ అంటాం. అది మెయిన్ గా వెజిటేటివ్ ప్రాపగేషన్ కి హెల్ప్ అవుతుంది. సో ట్యూబర్స్ అంటే యాక్చువల్ గా స్వోలన్ అండర్ గ్రౌండ్ బ్రాంచెస్ అన్నమాట. మనకి రైజోమ్ అయితే మెయిన్ స్టెమ్మే మనకి రైజోమ్ గా ఫామ్ అవుతుంది, ట్యూబర్కి వచ్చేసరికి బ్రాంచెస్ ట్యూబర్స్ లాగా ఫామ్ అవుతుంది. సో యూజువల్ గా పొటాటోలో ఎంటైర్ మోస్ట్లీ స్టార్చ్ స్టోర్ అవుతుంది. ట్యూబర్ లో కూడా మనకి నోట్స్ ఇంటర్ నోట్స్ ఉంటాయి, లీవ్స్ అనేవి చిన్న చిన్న స్కేల్స్ లాగా ఫామ్ అయ్యి స్కార్స్ లాగా ఫామ్ అయ్యి దాన్నే మనం ఐ అంటాం. సో ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు ఈ ఐ నుంచి చిన్న చిన్న స్ప్రౌట్స్ వస్తాయి. మనకి యూజువల్ గా పొటాటో చాలా రోజులు మనం అలా బై ద సైడ్ పక్కన పెట్టేస్తే మనకి మాయిశ్చర్ అవన్నీ అబ్జర్బ్ చేసుకొని అక్కడి నుంచి చిన్న చిన్న స్ప్రౌట్స్ వస్తాయి. సో ఈ ట్యూబర్స్ అనేవి వెజిటేటివ్ ప్రాపగేషన్ కి కూడా హెల్ప్ అవుతుంది. సో ట్యూబర్స్ అనేవి ఎటువంటి అడ్వెంటీషియస్ రూట్స్ ని ప్రొడ్యూస్ చెయ్యవు. సో అలా మనం ట్యూబర్ కి రైజోమ్ కి మెయిన్ డిఫరెన్సియేషన్. సో పొటాటో ఎగ్జాంపుల్, దీనికి దీని బొటానికల్ నేమ్ వచ్చి సొలానం ట్యూబరోజం. సో సొలానం అంటే మనకి సన్ అని అర్థం, ట్యూబరోజం అంటే ఇది ట్యూబర్, ట్యూబ్స్ లాగా ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చి బల్బ్. సో బల్బ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మనకి గార్లిక్ ఇంకా ఆనియన్. సో గార్లిక్ ని మనం ఏమంటామంటే ఇంబ్రికేట్ బల్బ్ అంటాం, అదే ఆనియన్ అయితే ట్యూనికేట్ బల్బ్ అంటాం. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్యూనికేట్ బల్బ్, దీని పైన ఒక సన్న లేయర్ ఉంటుంది, దాన్ని యాక్చువల్ గా ట్యూనిక్ అంటాం. సో ఆ ట్యూనిక్ లేయర్ తో కవర్ అయ్యింది కాబట్టి ఆనియన్ ని ట్యూనికేట్ బల్బ్ అంటారు.
సో ఇవి వచ్చి సపరేట్ సపరేట్ గా ఒక్కొక్క లీఫ్ ఒక్కొక్క క్లోవ్ లాగా ఫామ్ అయింది కాబట్టి దీన్ని ఇంబ్రికేట్ బల్బ్ అంటారు. సో ఇది స్టెమ్ అనమాట, యాక్చువల్ గా మోడిఫైడ్ స్టెమ్. ఇందులో స్టెమ్ ఏంటంటే చాలా సన్నగా డిస్క్ లాగా, ఒక చిన్న డిస్క్ లాగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ, ఇది స్టెమ్. ఇది యాక్చువల్ గా లీఫ్ అనమాట. మనం తినేది లీఫ్, ఫ్లష్గా తయారయ్యి లీఫ్ ఫామ్ అవుతాయి. సో ఆనియన్ కి గార్లిక్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ లీఫ్ వచ్చి సన్నగా లేయర్స్ లాగా కవర్ అయి ఉంటుంది, ఇక్కడ లీవ్స్ ఎంటైర్ లీఫ్ ఫ్లష్గా ఇండివిజువల్ గా స్టిక్ అయి ఉంటుంది. సో ప్రతి లీఫ్ కి ఒక కవరింగ్ స్కేల్ ఉంటుంది, ఇక్కడ వచ్చి అలా ఉండదు. సో సో ఎంటైర్ స్టెమ్ వచ్చి ఒక డిస్క్ లాగా అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. సో అది ఎటువంటి ఫుడ్ ని స్టోర్ చేయదు, దానిపైన లీవ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ స్టెమ్ కి పైన వచ్చి ఇక్కడ అపికల్ బడ్ ఉంటుంది, ఈ సైడ్ నుంచి వచ్చేది లీవ్స్. అపికల్ బడ్ మీద మనకి లీవ్స్ అనేవి మెయిన్ గా కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి. సో లోపల ఉండే లీవ్స్, మన లోపలికి వెళ్లే కొద్ది లీవ్స్ అనేవి చాలా సన్నగా తయారవుతాయి. సో బయట ఉండే లీఫ్ ని మనం ట్యూనిక్ అంటాం, అది చాలా డ్రైగా సన్నగా ఉంటుంది, అది ప్రొటెక్టివ్ ఫంక్షన్ కోసం. సో ఈ స్టెమ్ కి కింద అడ్వెంటీషియస్ రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఇందాకే చెప్పినట్టు ఇది ట్యూనిక్ బల్బు, ఇది వచ్చి ఇంబ్రికేట్ బల్బు. నెక్స్ట్ కామ్. కామ్ అనేది కూడా అండర్ గ్రౌండ్ మోడిఫికేషన్ అనమాట. కామ్ కి మనకి రైజోమ్ కి డిఫరెన్స్ ఏంటంటే రైజోమ్ అనేది హారిజాంటల్ గా గ్రో అవుతుంది, కామ్ వచ్చి వర్టికల్ గా గ్రో అవుతుంది, అదే మెయిన్ డిఫరెన్స్ మనకి. కామ్ వచ్చి చాలా చిన్నదిగా ఉంటుంది, మనకి ఆల్మోస్ట్ స్పెరికల్ గా రౌండ్ గా ఉంటుంది. సో వీటిల్లో కూడా బడ్స్, సో ఈ బడ్స్ వచ్చి డాటర్ కామ్స్ ని ఇస్తుంది. ఇక్కడ నుంచి మనకి అడ్వెంటీషియస్ రూట్స్ కూడా డెవలప్ అవుతాయి. సో రైజోమ్ కి కామ్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అది హారిజాంటల్ గా ఉంటుంది, ఇది వర్టికల్ గా ఉంటుంది. సో కొలకేషియా, సో చామగడ్డ, అమార్ఫోఫాలస్. సో దాని తర్వాత ఏరియల్ మోడిఫికేషన్ కి వచ్చేసరికి ఫస్ట్ వచ్చి టెండ్రిల్ అనమాట. సో ఇక్కడ నుంచి ఈ బడ్ నుంచి మనకి ఇలా సన్నగా బ్రాంచ్ కి బదులు మనకు ఒక సన్న స్ప్రింగ్ లాంటిది ఫామ్ అవుతుంది. ఈ స్ప్రింగ్ ఏంటంటే ఏదన్నా సపోర్ట్ ని పట్టుకొని అలా మనకి స్టెమ్ అనేది స్టెమ్ కి ఒక సపోర్ట్ ని ఇస్తుంది అనమాట. సో ఇది యాక్చువల్ గా యాక్సిలరీ బడ్. ఈ యాక్సిలరీ బడ్ నుంచి ఒక వైర్ లాంటి సెన్సిటివ్ పార్ట్ వస్తుంది, దాన్నే మనం టెండ్రిల్ అంటాం. అది సపోర్టింగ్ కి క్లైంబింగ్ కి హెల్ప్ అవుతుంది. సో యూజువల్ గా ఈ టెండ్రిల్స్ అనేవి దేనికి ఉంటాయంటే వీక్ స్టెమ్స్ కు ఉంటాయి. సో టెండ్రిల్ అనేది లీఫ్, వాటికి ఎటువంటి లీవ్స్ ఉండవు, వీటికి అడ్హెసివ్ గ్లాండ్స్ ఉంటాయి. ఆ అడ్హెసివ్ గ్లాండ్స్ వల్ల స్టిక్ అవ్వగలదు. ఎగ్జాంపుల్ వచ్చి ప్యాసిఫోరా, ప్యాషన్ ఫ్లవర్ అంటాం. సో అపికల్ బడ్ వైటెస్ట్ లో వచ్చి అపికల్ బడ్ ఇలా మారిపోతుంది. కుక్కుర్ బిట్ట, వీటన్నిటిలోనూ మనం ఈ టెండ్రిల్స్ ని చూడొచ్చు. దాని తర్వాత థాన్, కొన్ని వచ్చి ముళ్ళుల్లాగా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిమ్మకాయ చెట్టు, నిమ్మకాయ చెట్టుకి మనకి ముళ్ళులు ఉంటాయి. సో ఆ ముళ్ళు ఏంటంటే యాక్సిలరీ బడ్ యాక్చువల్ గా మనకి బ్రాంచ్ రావాలి, ఆ బ్రాంచ్ మీద లీవ్స్ ఫ్లవర్స్ ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా ఈ యాక్సిలరీ బడ్డే ఒక థాన్ లాగా డెవలప్ అవుతుంది. థాన్ వచ్చి చాలా హార్డ్ గా పాయింటెడ్ గా ఉంటుంది, ఇది కూడా యాక్సిలరీ బడ్ నుంచే డెవలప్ అవుతుంది. వీటికి ఎటువంటి లీవ్స్ బ్రాంచెస్ ఫ్లవర్స్ ఉండవు. సో వాటి బదులుగా ఈ థాన్ లాగా ఫామ్ అయిపోయింది. సో ఇది యాక్చువల్ గా ప్రొటెక్షన్ కోసం, సో యానిమల్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం. బోగన్ వేలియా, దురంత, సిట్రస్, వీటన్నిటికీ ముళ్ళులు ఉంటాయి మనకి. సో సెరాసియాలో మనకి అపికల్ బట్ కాస్త థాన్ గా మారిపోతుంది. సో ఇది దురంత ప్లాంట్, ఇది వచ్చి సిట్రస్. దాని తర్వాత ఫైలోక్లాడ్. ఫైలోక్లాడ్ వచ్చి ఫైలోక్లాడ్ లేదా క్లాడోఫిల్ అంటాం దీన్ని. సో ఇది ఎంటైర్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒపెన్షియా, క్యాక్టస్, వీటన్నిటిలో ఏంటంటే ఎంటైర్ స్టెమ్ మొత్తం ఒక గ్రీన్ లీఫ్ లాగా కనిపిస్తుంది. మనం మామూలుగా చూసేది అది లీఫ్ కాదు, యాక్చువల్ గా అది స్టెమ్. స్టెమ్ లీఫ్ లాగా మోడిఫై అయ్యి గ్రీన్ కలర్ లో ఉంటుంది. దాని మీద కనిపించే సన్న సన్న థాన్స్, సో ఈ ఎంటైర్ లీఫ్ లాంటి స్టెమ్ ని మనం ఫైలోక్లాడ్ అంటాం. సో అది గ్రీన్ కలర్ గా ఫ్లాట్ గా, దాని మీద నోట్స్ ఇంటర్ నోట్స్ ఉంటాయి, ఫ్లష్గా సక్లెంట్ గా ఉంటుంది. ఒపెన్షియా, నెక్ఫానీ, సో ఇవి సిలిండ్రికల్ గా ఉంటాయి. సో ఇవి యూజువల్ గా ఏంటంటే జెరోఫైట్ మోడిఫికేషన్ అనమాట. దీంట్లో లీవ్స్ అన్ని స్పైన్స్ లాగా మోడిఫై అయి ఉంటాయి. సో మనకు ట్రాన్స్పిరేషన్ ని తగ్గించడానికి మెయిన్ గా స్టెమ్ లీవ్స్ ఇలా మోడిఫై అవుతాయి. సో లీఫ్ ఇలా చిన్న చిన్న స్పైన్స్ గా మోడిఫై అయింది కాబట్టి ఆ పని స్టెమ్ చేస్తుంది ఇక్కడ. సో దాని తర్వాత క్లాడోడ్.
క్లాడోడ్ అంటే గ్రీన్ బ్రాంచెస్ అన్నమాట, ఇలా సన్న సన్నగా కనిపించేది. యూజువల్ గా వచ్చి మనకి ఆర్నమెంటల్ ప్లాంట్స్ లో చూడొచ్చు ఈ క్లాడోడ్ అనేది. సో ఈ లీవ్స్ అన్ని ఏమో స్కేల్స్ లాగా రెడ్యూస్ అయిపోయి ఉంటుంది, ఈ బ్రాంచెస్ అన్ని కూడా ఒక చిన్న చిన్న గ్రీన్ బ్రాంచెస్ లాగా మాడిఫై అయి ఉంటుంది. ఆస్పరాగస్, సో ఇది ఆస్పరాగస్. తర్వాత బల్బిల్స్, బల్బిల్స్ వచ్చి యాక్సిలరీ బడ్ వచ్చి ఫ్లష్గా రౌండ్ గా ఫుడ్ ని స్టోర్ చేసుకుంటే దాన్ని బల్బిల్స్ అంటాం. సో ఈ ప్లాంట్ నుంచి డిటాచ్ అయినప్పుడు కొత్త ప్లాంట్స్ గా ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డయాస్కోరియా, సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది డయాస్కోరియా. సబేరియల్ మోడిఫికేషన్స్ లో రన్నర్స్, సక్కర్స్, స్టోలెన్స్, ఆఫ్సెట్స్. సో ఇందులో ఏంటంటే రన్నర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్, మనం లాన్ లో పెరిగే గ్రాస్ అనేది రన్నర్ అనమాట. అది చాలా నేరోగా హారిజాంటల్ గా అన్ని డైరెక్షన్స్ లో పెరుగుతుంది. సో ఈ ఇక్కడ వచ్చి మెయిన్ రూట్ సిస్టమ్ నుంచే మనకి అడ్వెంటీషియస్ రూట్స్ వచ్చేస్తాయి. సో అక్కడ నుంచి ఇలా రన్నర్స్ పరిగెడుతూనే ఉంటుంది, ఒక దాని దగ్గర నుంచి ఇంకోటి, ఒక దాని దగ్గర ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇలా ప్రాపగేట్ అయ్యి ముందుకెళ్తుంది. ఇక్కడ ల్యాండ్ టచ్ అయినప్పుడు ఇక్కడ అడ్వెంటీషియస్ రూట్స్ ఫామ్ అవుతాయి, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకెళ్తుంది, కాబట్టి దాన్ని రన్నర్ అని పిలిచారు. సో అన్ని డైరెక్షన్స్ లో డిఫరెంట్ డైరెక్షన్స్ లో మనకి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక బ్రాంచ్ ప్రొడ్యూస్ అవుతుంది, అన్ని డైరెక్షన్స్ లో నుంచి బ్రాంచెస్ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి దాన్ని రన్నర్ అన్నాం. సో ఈ రన్నర్ కి కూడా సో చాలా నోట్స్ ఉంటాయి. యాక్సిలరీ బడ్ నుంచే మనకి మెయిన్ గా ఈ బ్రాంచెస్ అనేవి స్టార్ట్ అవుతుంది. సైనోడాన్, హైడ్రోకాటైల్, ఇవి ఆక్సాలిస్, ఇవన్నీ కూడా రన్నర్స్. దాని తర్వాత స్టోలన్, స్టోలన్ కొచ్చి కొంచెం స్లెండర్ గా లేటరల్ బ్రాంచ్ ఉంటుంది. సో అది కొంచెం బేస్ నుంచి స్టార్ట్ అయ్యి దాని తర్వాత మెయిన్ యాక్సిస్ లోని బేస్ నుంచి స్టార్ట్ అవుతుంది, కొంచెం పైకి గ్రో అయ్యి దాని తర్వాత ల్యాండ్ మీదకి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ సాయిల్ ని టచ్ చేసినప్పుడు అక్కడ అడ్వెంటీషియస్ రూట్స్ వస్తాయి. సో దాని తర్వాత ఇక్కడ నుంచి టర్మినల్ బడ్ మళ్ళీ న్యూ షూట్ సిస్టమ్, మళ్ళీ అడ్వెంటీషియస్ రూట్స్. ఎగ్జాంపుల్ మెంతా, జాస్మిన్, స్ట్రాబెరీ, కొలకేషియా ఇవన్నీ. సో ఆఫ్సెట్, ఆఫ్సెట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి టెర్రర్ ఆఫ్ బెంగాల్. సో ఇది ఆక్వాటిక్ రన్నర్ అనమాట. రన్నర్ కు ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఉంటాయి, కానీ రన్నర్ కంటే కూడా వెజిటేటివ్ ప్రాపగేషన్ చాలా ఎనార్మస్ గా చేస్తుంది ఇది. వాటర్ హయాసింత్, జెల్ కుంబి లేదా పిస్టియా ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సక్కర్, సక్కర్ అంటే ఏంటంటే ఇది కూడా రన్నరే, కానీ బ్రాంచ్ అనేది గ్రీన్ గా ఉండదు. సో స్కేల్స్, లీవ్స్ వచ్చి స్కేల్స్ లాగా తయారవుతుంది. సో స్టెమ్ అండర్ గ్రౌండ్ లోనూ ఉంటుంది. సో అండర్ గ్రౌండ్ లో ఏమో హారిజాంటల్ గా ఉంటుంది స్టెమ్, పైకి వచ్చేసరికి మనకి ఇలా కొంచెం వర్టికల్ గా వెళ్ళి మనకి ఇక్కడ నుంచి లీవ్స్, బ్రాంచెస్ ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకి ఏంటి, ఎందుకు దీన్ని సక్కర్ అని పిలుస్తామంటే స్టెమ్ కి కింద నుంచి స్టార్ట్ అవుద్ది కాబట్టి మనకి సక్కర్ అని పిలుస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ క్రైసాంథిమం, మింత్ ఇవన్నీ. సో మనం రైజోమ్ చూసినట్లయితే రైజోము సింపోడియల్, మోనోపోడియల్, తర్వాత బల్బ్, ట్యూనికేట్, స్కేలీ. సో మనకి అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ లో రైజోమ్, ట్యూబర్, బల్బ్, కామ్. సబ్ ఏరియల్లో అయితే రన్నర్, స్టోలన్, ఆఫ్సెట్, సక్కర్. ఏరియల్లో అయితే టెండ్రిల్, థాన్, ఫైలోక్లాడ్, క్లాడోడ్, బల్బ్. సో దాని తర్వాత లీఫ్ మోడిఫికేషన్. లీఫ్ ఎలా ఉంటుందంటే యాక్చువల్గా డార్సీ వెంట్రల్గా కంప్రెస్ అయ్యి, సో స్టెమ్ యొక్క లేటరల్ అపెండేజ్ లీఫ్ అంటే. సో ఇది నోట్స్ దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది, మెయిన్ గా ఫోటోసింథసిస్ కోసమే. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద లీఫ్ ఏంటంటే లీఫ్ చాలా థిన్ గా ఉంటుంది. సో లీఫ్ లో మీకు పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లీఫ్ అన్నమాట. సో లీఫ్ లో ఇది అపెక్స్. సో ఇక్కడ దీన్ని కనిపించేదాన్ని మనం ఇక్కడ నోడ్ నుంచి లీఫ్ స్టార్ట్ అవుతుంది, యాక్సిలరీ నోడ్ నుంచి. సో ఇది కనిపించేది యాక్సిలరీ బడ్. ఈ పార్ట్ ని యాక్సిల్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండే లీఫ్ పార్ట్ ని, స్టెమ్ కి ఈ పార్ట్ కి మధ్యలో ఉండేదాన్ని యాక్సిల్ అంటాం. సో ఇది లీఫ్ మార్జిన్ అన్నమాట. సో దీన్ని లీఫ్ లామినా అంటాం, వీటిని వెయిన్ అంటాం. సో ఈ వెయిన్, ఇవన్నీ వెయిన్స్. ఇది సెంటర్ లో కనిపించే వెయిన్ ని మిడ్ రిబ్ అంటారు. సో దీన్ని పెటియోల్స్ అంటారు. సో ఇవి లీఫ్ యొక్క పార్ట్స్ అన్నమాట. సో లీఫ్ కి చాలా లిమిటెడ్ గ్రోత్, దీనికి ఎటువంటి అపికల్ బడ్ ఉండదు. మనకి స్టెమ్ కి రూట్ కి గ్రోత్ అనేది లిమిట్ చేయలేము, కానీ లీఫ్ అనేది ఇంతవరకే డెవలప్ అవుతుంది అంతే.